దేవుని అధికారం క్రింద వచ్చుటకు ఏం చేయాలి? దేవుని అధికారం క్రిందికి రావాలి అంటే ఆ వ్యక్తి చేయాల్సినటువంటి పనులు, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను విశ్వసించాలి మనస్సు. అంటే నేను నమ్మాను అనడం కాదు, విశ్వసించినప్పుడు సమ్ రిఫ్లెక్షన్ అనేది బయటకు వస్తుంది. నేను నమ్మాను అంటే, ఒక హిందూ కూడా అన్నాడు, యేసుక్రీస్తు అంటే నాకు నమ్మకమేనండి. ఇప్పుడు ఆ నమ్మకానికి ఈ నమ్మకానికి తేడా ఏంటి? కాబట్టి నమ్మినప్పుడు నమ్మకానికి తగినటువంటి ఆ యొక్క అనుభూతి కానీ లేకపోతే అనుభవం కానీ బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ ప్రక్రియలో ఏంటి అంటే, ఒక్కొక్కటి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా లేకపోతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచామో, అప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏమవుతుంది అంటే, సాతాను యొక్క అధికారం నుండి క్రమంగా మనం ఏమవుతున్నట్టే యేసుక్రీస్తు అధికారం క్రిందకి వెళుతున్నట్టు అవుతుంది. కనుక ఇలాంటి ప్రొసీజర్ అనేది త్రూ ఫెయిత్ అనే ఒక్క విషయం అనేది ఇన్ని కార్యాలు తీసుకొచ్చే అవకాశం ఉన్నాం. ఆ ఫెయిత్ ను మన వాళ్ళు కలిగి ఉండడంలో విఫలమవుతున్నారు. మన వాళ్ళ ఫెయిత్ అంతా కూడా ఏదో వాళ్ళకి తెలిసిన ఫెయితే గానీ దేవుడు కోరుకున్న ఫెయిత్ కాదు. అది వచ్చింది ప్రాబ్లం ఇక్కడే. సార్, ఇక్కడ మనల్ని అడుగుతున్నారు, దేవుని అధికారం కింద బ్రతకాలంటే లోకంలో ఎన్నో నష్టపోవాలి కదా అని అడుగుతున్నారు. అమ్మ, అలాంటి కష్టంగా మనం ఏది చేయమని దేవుడు అంటలే. ఇప్పుడు ఒక మాట ప్రసంగి గ్రంథంలో అక్కడ చెప్పడం జరుగుద్ది, ఎవరడాని ఎవరికాలం ముందు నీకు ఇష్టమైన సంతోషించాయ, అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోకి వస్తామని మాత్రం గుర్తు చేసుకోమని చెప్తాడు. ఎలా ఉంటదంటే, నేను వదులుకోవాలిగా, ఇవన్నీ వదులుకోవాలిగా దేవుని ఇష్టం చేస్తే అని భావంతో కాదు, నువ్వు ఇష్టపూర్వకంగా ఎస్ నాకు ఇవన్నీ వేస్ట్, దేవుని యొక్క అధికారమే నాకు బెస్ట్ అనుకునే మైండ్ నీకు రావాలి. అంతే తప్పితే వీటన్నిటిని నేను ఎలా వదులుకుంటాను, ఇవన్నీ వదులుకోలేను, నాకు అది కూడా కావాలి అంటే ఇక్కడ కుదరదండి. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండడం అయితే కుదరదు. నువ్వు ఉంటే అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి. అంతేగాని నేను ఇటే ఉంటాను, రెండూ కావాలి అంటే ఇది అవ్వదు. దేవుడు కూడా అది ఇష్టపడ్డు. ఏదైనా ఒక దానిలోకి మనసును తెచ్చుకోవాలి, ఆ ఒక్కదానిలోనే ఉండడానికి మనం ప్రయాసపడాలి దేవుని సహకారంతో. కాబట్టి ఇలాంటి ప్రక్రియ అంతా మనం చేసుకోవాలమ్మా.